ఈ బులెటిన్ మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ నమస్తే వెల్కమ్ టు ఏవంతివి తెలుగు న్యూస్ ఈ కురాలకు వెళ్తి కరోనాపై పోరాడేందుకు భారత రక్షణ సంస్థ ఆర్డిఆర్డీఓ అభివృద్ధి చేసిన 2DG అందుబాటులోకి వచ్చింది ఔషధాన్ని ఢిల్లీలో కేంద్ర రక్షణ ఆరోగ్య శాఖ మంత్రులు రాజ్నాథ్ సింగ్ హర్షవర్ధన్ విడుదల చేశారు మొదట రక్షణ మంత్రి డ్రగ్ ను విడుదల చేసి ఆరోగ్య శాఖ మంత్రికి అందజేశారు డ్రగ్స్ ను ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియాకు అందించారు 10,000 డోసులను ఢిల్లీలోని పలు ఆసుపత్రులకు పంపిణీ చేయనున్నారు పొడి రూపంలో రానున్న ఈ ఔషధాన్ని నీటితో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది దీంతో వైరస్ ఉన్న కణాల్లోకి చేరి దాని వృద్ధిని అడ్డుకుంటుందని డిఆర్డీఓ వివరించింది అయితే భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఈ పౌడర్ ను డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీ సహకారంతో అభివృద్ధి చేసింది 2DG డ్రగ్ ను కరోనా రోగులకు అత్యవసర వినియోగానికి ఇటీవలే డీసీఏ జీఐ అనుమతి ఇచ్చింది డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీ సహకారంతో డిఆర్డీఓకు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ ఈ డ్రగ్ ను అభివృద్ధి చేసింది మోస్తారు నుంచి తీవ్రమైన కోవిడ్ లక్షణాలు ఉన్న వారిలో ఇది సమర్థంగా పనిచేస్తున్నట్లు క్లినికల్ ట్రయల్స్ లో తేలిందని డిఆర్డీఓ ప్రకటించింది కరోనా బాధితులకు ప్రధాన చికిత్స చేస్తూ అదనంగా ఈ డ్రగ్ ను ఇస్తే వారు వేగంగా కోలుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు Minister of Health, Dr. Harshavardhan ji, whom actually when I spoke to him, has shown lot of interest, took the data, gone through the data, and in fact, yesterday he spoke to the scientists to get the complete data from them, how it works and what all you have done. I welcome the Health Minister, Sri Dr. Harshavardhan ji. I also welcome Secretary Minister of Health and Family Welfare, and also the Director AIIMS, Dr. Gulerya, and all others who are present here. The 2DG molecule, the scientists of DRDO have been working for a while. The laboratory at Gwalior, DRD, working on the molecule and synthesis of it, and then MIMAS carrying out the complete studies on that. And particularly last 1 year, when the scientists have said that this particular molecule will be very useful in fighting the COVID. I'd like to thank here the director CCME, who is present online, who has come forward, and the first test of this molecule was done at CCME Hyderabad on COVID virus. Dr. Reddy Laboratories, తౌతే తుఫాను ఇప్పటికే కేరళ కర్ణాటక రాష్ట్రాలను ముంచెత్తింది భారీ వర్షాలకు ఈ రాష్ట్రాల్లో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి మరోవైపు ఈ తుఫాను ప్రస్తుతం ముంబైకి వాయువ్య దిశగా 16 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది తుఫాను నేపథ్యంలో ముంబై ఎయిర్పోర్ట్ మూతపడింది తౌతే తుఫాను గుజరాత్ తీరాన్ని తాకనుంది ఈ నేపథ్యంలో పోర్బందర్ మహూబా ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు వివిధ ప్రాంతాల్లోని దాదాపు 150,000 మంది ప్రజలను ఖాళీ చేయించారు మరోవైపు తుఫాను ప్రభావం చాలా తీవ్రంగా ఉండబోతుందని అధికారులు హెచ్చరించారు భారీ వర్షాలు కురుస్తాయని 190 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరిగా రాణిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో కొన్ని రోజులుగా ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు అభిమానులు కోరుకుంటున్నారు తాజాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు చేశారు చేతిలో కొబ్బరికాయ ఉంచుకుని దానిపై కర్పూరం వెలిగించి కరోనా జాగ్రత్తలు పాటిస్తూ పలువురు అభిమానులు ఎన్టీఆర్ కోసం పూజలు చేసిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కాగా ఈ నెల 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుక జరగనుంది ఈలోపు ఎన్టీఆర్ కోలుకుని మళ్లీ ప్రేక్షకులు ముందుకు వస్తారని అభిమానులు ఆశిస్తున్నారు
మంత్రి కేటీఆర్ చెరువుతో ఒడిశా బాధితులకు కలిగిన విముక్తి కలిగింది. పనిచేసిన డబ్బులు ఇవ్వమన్నందుకు కార్మికులపై దాడి చేశాడు యాజమాని. గత 8 నెలలుగా విధులు నిర్వహించి తిరిగి గ్రామానికి వెళ్లే సమయంలో డబ్బులు ఇవ్వమని అడిగిన పాపానికి యాజమాని కార్మికులపై అతి కిరాతకంగా దాడి చేసిన సంఘటన శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. లేబర్ అసోసియేషన్ సభ్యుడు నవీన్ సంఘటన స్థలానికి చేరుకుని మంత్రి కేటీఆర్ ఒడిశా సీఎం కు ట్విట్టర్ ద్వారా సమాచారం అందించారు. యాజమాని రెడ్డి నాయక్ పై చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ శంషాబాద్ రూరల్ సీఏ ప్రకాష్ రెడ్డికి ట్విట్టర్ లో తెలిపారు. అలాగే బాధితులకు నష్టపరిహారం అందజేసి తిరిగి వారి గ్రామాలకు వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇటిక బట్టి యాజమాని రెడ్డి నాయక్ ను అదుపులోకి తీసుకున్నారు. లేబర్ ఆఫీసర్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ శంషాబాద్ మాకు కంప్లైంట్ వచ్చిందని బట్టి మీదకి ఇన్స్పెక్షన్కి వచ్చాము. ఏమని కంప్లైంట్ వచ్చింది? లేబర్ని కొట్టారనేసి కంప్లైంట్ వచ్చింది, ఫిర్యాదు వచ్చింది. అది ఇన్స్పెక్షన్గా వచ్చాను, వచ్చినప్పుడు చూసాము లేబర్ని, లేబర్తో మాట్లాడాము, ఓనర్తో మాట్లాడాము. ఓనర్ ఏమన్నారంటే వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ 1 వీక్లో ఇచ్చేసి వాళ్ళని మొత్తం రిపాట్రియేట్ చేస్తానని చెప్పి చెప్పుకున్నారు. ఈ లాక్డౌన్ పీరియడ్ ఉంది, అమౌంట్ కొంచెం ఇబ్బంది అవుతుంది, 1 వీక్ టైం అడిగారు. 1 వీక్ ఈ 1 వీక్ నాదే బాధ్యత, నేను లేబర్ని అంతా చూసుకుంటాను అని చెప్పేసి ఒక లెటర్ టైప్లో రాసి ఇచ్చారు. ఇచ్చి 1 వీక్లో అని చెప్తున్నారు, 1 వీక్లో నేను పంపించేస్తాను, లాక్డౌన్ ఉంది, డబ్బులు అడ్జస్ట్ అవ్వట్లేదు, లేదంటే ఇమీడియట్గా పంపించానని చెప్పి 1 వీక్ రిక్వెస్ట్ చేస్తారు. ఇది ఏ రెవెన్యూలో వస్తుంది మేడం? ఇది ఎక్కడ వస్తుంది? మీరు డైరెక్ట్ ఏమి రారా ఇక్కడ? అంటే మాకు ఏదైనా కంప్లైంట్ ఉంటే మేము వచ్చేస్తాం. కంప్లైంట్ లేకుండా రారా? కంప్లైంట్ అంటే మాకు ఇట్లా తెలియదు కదా, ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ ఇటుక పట్టి నడుస్తుందని మాకు తెలియదు. రావద్దని ఏమన్నా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా? అంటే ఈఓడిబి కింద ఉంటుంది. ఈఓడిబి అంటే? అంటే మాకు ఒక మాకు కమిషనర్ ఏం చేస్తారంటే పోర్టల్, 9 మంది ఉంటే అసిస్టెంట్ లేబర్ ఆఫీసరు, 20 మంది ఉంటే అసిస్టెంట్ కమిషనరు, 30 మంది పైన ఉంటే డిప్యూటీ కమిషనరు అనేది ఒకటి ఉన్నది రిస్ట్రిక్షన్. కాబట్టి మేము అందులో ఏదానికైనా కానీ గవర్నమెంట్ పర్మిషన్ ఉంటేనే మేము అక్కడ విజిట్ చేయాల్సి వస్తుంది, లేకపోతే విజిట్ చేయడానికి లేదు. మేనేజ్మెంట్లోకి వదిలేయాల్సి వస్తుంది, వాళ్ళు మేనేజ్మెంట్లకే వదిలేయాలి. కరోనా విజృంభిస్తున్న వేళ కార్పొరేట్ ఆసుపత్రులు డబ్బులు దండుకునే క్రమానికి తెరలేపారని బీజేపీ నాయకులు ఆరోపించారు. రాష్ట బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపుతో కూకట్పల్లి వివేకానంద నగర్లోని అనుపమ హాస్పిటల్ ముందు ప్లకార్డులు పట్టుకుని నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయుష్మాన్ భారత్ ను తెలంగాణ రాష్ట ప్రభుత్వం వెంటనే అమలు పరచాలని డిమాండ్ చేశారు. కరోనా వల్ల ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి డబ్బులు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న పేద ప్రజలకు ఆసరాగా నిలవడానికి ఆరోగ్యశ్రీలోకి కరోనాను చేర్చాలని నేతలు కోరారు. ఈ కార్యక్రమంలో రవికుమార్ యాదవ్, విజిత్ వర్మ, నరసింహరావు మరియు ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. బంధువులు, మిత్రులు, చాలా మంది మనమందరం కోల్పోయినాం, చాలా బాధాకరమైన విషయం. మరి దీనికి మరి ముఖ్యంగా 1 లక్ష రూపాయలు కనిపించి పరిస్థితి ఉంది. ఇట్లా పాపం వాళ్ళ జీవితాంతం కష్టపడిన డబ్బులు కూడా ఇట్లా కట్టాల్సి వస్తుంది. మా డిమాండ్ ఒకటే, ప్రభుత్వం వెంటనే ఆరోగ్యశ్రీ ఆరు మన కేంద్ర ప్రభుత్వం ఇమ్మకు నీరెత్తని విధంగా మాకు సంబంధం లేదు, మేము ఓన్లీ ఫామ్ హౌస్లోనే కూర్చుంటాం, అక్కడి నుంచే రాజకీయం చేస్తాం అన్న విధంగా ఈరోజు కేసీఆర్ గారి గవర్నమెంట్ తీరు వ్యవహరిస్తున్నది. ప్రైవేట్ హాస్పిటల్లో ఇష్టానుసారంగా బిల్లులు తీసుకొని ఒక్కొక్క కరోనా పేషెంట్ నుంచి మొన్న రీసెంట్గా మనం చూసాం దాదాపు 24 లక్షల వరకు బిల్లు వేయడం జరిగింది. అలాగే ఒక అతి దారుణమైన సంఘటన మొన్న రాత్రి బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లోని బోడుపల్ జిల్లా పరిషత్ హైస్కూల్లో 50 పడకల ఐసోలేషన్ వార్డులు ప్రారంభిస్తున్నట్లు మేయర్ సావల బుచ్చిరెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ యువ నాయకులు డాక్టర్ చాముకూర భద్రారెడ్డి మాట్లాడుతూ బోడుపల్ మున్సిపాలిటీలో 50 పడకల ఐసోలేషన్ వార్డును ప్రారంభిస్తున్నట్లు వివరించారు. ప్రాథమిక కోవిడ్ లక్షణాలు గల రోగులకు ఉచిత వైద్య సేవలు, నిత్యం అందుబాటులో వైద్యులు, ఇతర సిబ్బంది ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో బోడుపల్ మున్సిపల్ కమిషనర్ భువనగిరి శ్రీనివాస్, కార్పొరేటర్ చీరాల నరసింహ, బోడుపల్ యువ నాయకుడు శ్రీధర్ గౌడ్ పాల్గొన్నారు. ఓడో
ఇక్కడ కరోనా సెంటర్, ఇక్కడ కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ ఒక 25-50 బెడ్ తో ఇప్పుడు ఇక్కడ ప్రారంభించబడుతుంది. దానికోసం ఈ ఫెసిలిటీస్ ఎట్లున్నాయో అవన్నీ చూడడానికి ఈరోజు మన మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా మేయర్ గారు, అదే కార్పొరేటర్ గారు, మా యూత్ బొడుపల్ యూత్ అందరు కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. సో ఒకటి ఇప్పుడు ఈ ఎందుకు ఈ ఐసోలేషన్ సెంటర్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది, ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ అనేది చాలా తీవ్రంగా ఉంది. అది అటాక్ చేసేది కూడా 30-40 ఇయర్స్ యంగ్ పబ్లిక్ కూడా బాగా సఫర్ అవుతున్నారు, డెత్లు అవుతున్నాయి, చచ్చిపోతున్నారు. సో వాళ్ళతో కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పాకుతుంది అది. సో ఇదే ఒక ఐసోలేషన్ ఇమీడియట్గా వాళ్ళని ఐసోలేషన్ సెంటర్ తీసుకొస్తే వాళ్ళకి పల్స్ చెక్ చేయడం కానీ, నర్స్ కానీ, ఈ నర్సులు ఇక్కడ ఉంటారు, డాక్టర్ అవైలబిలిటీ ఉంటారు, వాళ్ళకి ఫుడ్ 24 అవర్స్ ఫుడ్, 3 పూట్ల ఫుడ్, మంచి హైజీనిక్ ఫుడ్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. సో ఇవన్నీ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఉంటాయి. సో దయచేసి ఆదేశాల క్రమము రేపు ఇక్కడ బోడుపల్ స్థానిక జెడ్పీ స్కూల్లో మన కరోనా ఐసోలేషన్ సెంటర్ని ప్రారంభించుకోవటం జరుగుతూ ఉంది. రేపు సాయంత్రం మంత్రి గారు టైం ఇవ్వటం జరిగింది. అట్లాగే ఇక్కడ గౌరవ మేయర్ గారు చెప్పినట్టు చాలామందికి 20-25% మందికి ఇండ్లు కేవలం 1-2 రూమ్లలో నివసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి వాళ్ళకి వ్యాధులు వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులందరికీ కూడా సంక్రమించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి గత వారం నుంచి తీవ్రంగా ప్రయత్నం చేయడం జరిగింది ఐసోలేషన్ సెంటర్కి. ప్రస్తుతం 25 బెడ్లతో స్టార్ట్ చేసి తర్వాత 50 బెడ్లతోటి కూడా వాటిని ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పించడానికి మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లు, తర్వాత విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం పాత గోపాలపట్నంలో కరోనా తీవ్రత దృష్ట్యా వైసీపీ విశాఖ పార్లమెంటరీ అధ్యక్షులు బెహారా భాస్కర్రావు ఆధ్వర్యంలో గ్రామం మొత్తం మలేరియా సిబ్బందితో హైడ్రోజన్ క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గేదెల మురళీకృష్ణ, గునిశెట్టి శ్రీనివాసరావు, గొర్రెల నాయుడు రాజు, ఇన్స్పెక్టర్ త్రినాథరావు, సూపర్వైజర్ దమ్ము శ్రీనివాసరావు, శ్రీనివాసరావు, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గ మొయినాబాద్ మండలంలోని హిమాయత్ నగర్ గ్రామ సమీపంలోని గండిపేట చెరువులో ఈతకు వెళ్లిన 5 యువకులలో ఒక వ్యక్తి గల్లంతయ్యాడు. మొయినాబాద్ పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి వెళ్లి గజ ఈతగాళ్ల సహాయంతో ఒకరిని బయటకు తీశారు. మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలోని ఉప్పర్పల్లి డిమార్ట్ సమీపంలో పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే కింద రోడ్డుకు ఇరువైపులా కురిసిన భారీ వర్షానికి రోడ్డుపై పెద్ద సంఖ్యలో వర్షపు నీరు చేరుకుంది. దీంతో పలువురు వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గత కొన్ని సంవత్సరాలుగా చిన్నపాటి వర్షానికి లోతట్టు ప్రాంతం జలమయమవుతుంది. అధికారులు అప్పటికప్పుడు తాత్కాలికంగా మోటార్ల సాయంతో నీటిని తోడేస్తున్నారు. ప్రజలకు, వాహనదారులకు ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడంతో గంటల తరబడి వాహనదారులపై నిరీక్షించాల్సి వస్తుంది. అధికారులు ఇకనైనా ప్రజల అవస్థలు గ్రహించి సత్వర శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.
అనంతపురం జిల్లా కదిరి 35వ వార్డ్ పరిధిలోని ఎర్రగుంటపల్లిలో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. వైద్యాధికారులు ఎర్రగుంటపల్లిలోనే కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. మున్సిపల్ కార్మికులు గ్రామం మొత్తం బ్లీచింగ్ చల్లడంతో పాటు సోడియం హైపోక్లోరైడ్ పిచికారీ చేశారు. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. అత్యవసర పనులకు మాత్రమే బయటకు రావాలని ప్రజలకు అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ మిట్టపల్లి రంగారెడ్డి, తహసీల్దార్ మారుతి తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా దోమ మండలం దిర్సంపల్లి గ్రామంలో భారీ గాలులకు బలం అనంతయ్య పొలంలో కరెంటు తీగ తెగి కరెంట్ షాక్ తో రెండు లేగదూడలు అక్కడికక్కడే మృతి చెందాయి. బొల్లం అనంతయ్య తన పొలంలో ఎప్పటిలాగే తన గేదెలను కట్టేసి తన పని తాను చేసుకుంటున్నాడు. అంతలోనే భారీ గాలులు వీయడంతో రెండు స్తంభాల మధ్య దూరం ఎక్కువ ఉండడం వల్ల గాలికి విద్యుత్ తీగలు తెగిపడి రెండు బర్రెలు చనిపోయాయి. తనని ఆర్థికంగా ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు. ఇలాగే ఎవరి మీద కూర్చున్నాడు, కూర్చుంటే వైర్ దిగి అయితే దుడ్డెల మీద పడ్డది, పడి రెండు దుడ్డెలు చచ్చిపోయినాయి. మేము వచ్చి చూసే వరకు వైరు కింద వేసుకున్నాయి, పడ్డాయటిని ఇక గుంజేసిండ్రు, గుంజేసి ఇది చేసిండ్రు. ఇక అంతే, ఏం చెప్పాలి సార్? ఇక ఎంత ఏమైనా ఎంత నష్టం వచ్చిందచ్చు నీకు? నష్టం ఇక సగం అమ్ముకున్నాను, 30-35 వరకు ఉండే సార్. ఇక మరి ఇప్పుడు ఏమైనా డిమాండ్ చేయలేము, కానీ వాళ్ళకి అక్కడ వచ్చి ఏమన్నా ఇస్తే అంతే సంతోషం సార్ మాకు. సార్ స్తంభం ఇది వేపించే రోజు అంటే ఈ వైర్ కూడా కొంచెం కిందికి అయ్యి ఈ వైర్ అది ప్రాబ్లం ఇదై కూడా ఇదే సార్, ఏం చేయాలి? దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టింది. వరుసగా 4వ రోజు 3 లక్షల లోపే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 281386 మంది వైరస్ బారిన పడ్డారు. 378741 మంది చికిత్స కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తీవ్రమైన ఇన్ఫెక్షన్ కారణంగా 4106 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 35 లక్షలకు పైగా యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం 2.74 లక్షల మందికి పైగా మృతి చెందారు. గడిచిన 24 గంటల వ్యవధిలో 15.73 లక్షల శాంపిల్ పరీక్షించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తన నివేదికలో వెల్లడించింది. ఇప్పటి వరకు 18 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ వేసినట్లు స్పష్టం చేసింది. చార్ధామ్ దేవాలయాల్లో ఒకటైన హిమాలయాల్లోకి కేదార్నాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. సోమవారం ఆలయంలో పూజలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఇప్పటికే ఆలయాన్ని పుష్పాలంకరణతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అయితే కరోనా నేపథ్యంలో భక్తులకు మాత్రం అనుమతి లేదు, కేవలం ఆన్లైన్ దర్శనం మాత్రమే అందుబాటులో ఉంది. ప్రతి ఏడాది శీతాకాలంలో 6 నెలల పాటు మూసి ఉండే చార్ధామ్ ఆలయాలు వేసవిలో తెరుచుకుంటాయి. కానీ కరోనా కారణంగా గత ఏడాదితో పాటు ఈసారి కూడా చార్ధామ్ యాత్రను ఉత్తరాఖండ్ ప్రభుత్వం రద్దు చేసింది. గత ఏడాది నుంచి ఆన్లైన్ పోర్టల్లో మాత్రమే పూజలు నిర్వహిస్తున్నారు.
ఇజ్రాయెల్ ఫలస్తీన్ మధ్య ఘర్షణలు ప్రారంభమై వారం కావస్తుంది. ఇప్పటి వరకు పరిస్థితులు ఏమాత్రం సద్దుమనగలేదు. పైగా మరింత తీవ్రమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడులలో గాజా వణికిపోతుండగా హమాస్ చేస్తున్న రాకెట్ దాడులు ఇజ్రాయెల్ ప్రజలను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఆదివారం ఒక్కరోజే గాజాలో ఏకంగా 42 మంది చనిపోయారు. వీరిలో 16 మంది మహిళలు 10 మంది చిన్నారులు ఉన్నట్లు గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డట్లు తెలిపింది. దాడులు ప్రారంభమైన తర్వాత ఒక్కరోజే ఇంతమంది చనిపోవడం ఇదే తొలిసారి. 3 భారీ భవనాలు నేలమట్టమయ్యాయి. మరోవైపు ఇప్పటి వరకు ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు వివిధ దేశాలు అంతర్జాతీయ సంస్థలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఏవంటి తెలుగు న్యూస్. ఈ బులెటిన్ మీకు సహసమర్పిస్తున్న వారు రైతులనేస్తాం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.